Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మొన్న ఈ ప్రాంతంలో రాజధానిలో చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర పెట్టాడు. ఈ బస్సు యాత్రలో కొంతమంది రైతులు చంద్రబాబు నాయుడు పర్యటనకి నిరసన తెలపటం, రాళ్లతో చెప్పులతో కర్రలతో ఆయన వాహనం మీద దాడి చేయటానికి ప్రయత్నించారు. ఇక్కడ 33,000 ఎకరాలు ల్యాండ్ తీసుకుని అనేక కళ్ళ బొల్లి కబుర్లు చెప్పి వాళ్ళనే పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి రాజధాని కడతాను, మీకు లేఅవుట్లేసి 1,000 గజాలు ఇళ్ళు కట్టుకునేటువంటి ఫ్లాట్లు, ఒక 250 గజాలు కొన్ని చోట్ల, 450 గజాలు కొన్ని చోట్ల కమర్షియల్, ఇక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు వచ్చేస్తాయి, కమర్షియల్ స్థలాలు ఇస్తానని చెప్పి వాళ్ళు నమ్మించాడు. రైతులు నమ్మి ఈ మోసగాడి చేతిలో మోసపోయాము అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది అతని మీద దాడి చేస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ గోండాలు రౌడీలి అని చెప్పి గగ్గోలు చేస్తున్నాడు. వాళ్ళు ఒక టీముని అచ్చెన్నాయుడుతో బృందాన్ని గవర్నర్ దగ్గరికి పంపించి గవర్నర్కి ఫిర్యాదు చేశాం, డీజీపీ మీద ఫిర్యాదు చేశాం, ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేశాం అని చెప్పి సొల్లు కబుర్లు చెబుతున్నాడు. వాళ్ళ కర్నూలులో పర్యటిస్తున్నాడు చంద్రబాబు. వాళ్ళ నిన్న మొన్న కడపల్లి వచ్చాడు, అనేక జిల్లాలు తిరుగుతున్నాడు. వైసీపీ దాడులు చేయాలంటే ఆ జిల్లాల్లో దాడులు చేయలేవా? నువ్వు చేసినటువంటి మోసాలకే, నువ్వు చేసినటువంటి కుట్రలకే, నువ్వు అక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి విధానానికి నీ మీద దాడి చేశారు. కానీ నీ మీద చేసినటువంటి దాడితో ఈ వైసీపీ ప్రభుత్వానికి కానీ మా పోలీసు యంత్రానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు, నీకు మనిషి జన్మ నువ్వు ఎత్తలా, నీకు తిట్టినా సిగ్గులేదు, నిన్నేమన్నా సిగ్గులేదు. నీ దగ్గర ఉన్నటువంటి భజనగాళ్ళని పంపించి తెల్లారిపాటికి ఒక ప్రసమిట్టు రోజు మీ దరిద్ర మొహాలు ఆ టీవీలో కనుక కనపడకపోతే జనం మర్చిపోతారేమో. ఏదోటి మీరు చెప్పేటువంటి అబద్ధాలతో కొంతమంది అన్న మమ్మల్ని నమ్ముతారేమో అన్నటువంటి దరిద్రపు ఆలోచనలు తప్పించి నీ బతుకంతా కుట్రలో కుతంత్రాలు, ఎవరో ఒకళ్ళ మీద నిందలేయటం, నీ గురించి గొప్పగా నువ్వు చెప్పుకోవటం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు, నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ రాష్ట్రంలో నువ్వు బతికుండగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవు. నువ్వే కాదు, నీ కొడుకు పొప్పు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేడు. అతను ట్విట్టర్లకు పరిమితం అయ్యి, యూట్యూబ్లకు పరిమితం అయ్యి వాటిల్లోనే బతకాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు మీకు కల్పించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చిన్న వయసులో ఆయనకు వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలను చూసి ఏడమ్మాక, నువ్వు నీతో పాటు పవన్ కళ్యాణ్ ఆయన 3 నెలలకో 4 నెలలకో 5-6 రోజులు ఏటి పర్యటనలు పెట్టుకుంటాడు. ఒక మంచి ఏసీ రూమ్లో కూర్చుని కార్యకర్తలను లేకపోతే లాయర్లను, డాక్టర్లను, యాక్టర్లను ఎవరో ఒకళ్ళని పిలిపించుకుని మీటింగ్ చెబుతాడు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎవరైనా రద్దు చేస్తారా నువ్వు గుర్తించకపోతే? కాబట్టి నీ గురించి మేము పట్టించుకోవట్లా, ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోవట్లా, నీ మీద
ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు మనందరం చూసాం. నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి ఆయన తా అంటే నువ్వు తందాన, ఆయన తానా పెడితే నువ్వు వెళ్ళి తందాన కొట్టొస్తావు. కాబట్టి తానా బ్యాచ్కి తందాన బ్యాచ్కి ఏమి తేడా లేదు. ఇద్దరు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారు. వీటన్నిటినీ కూడా మేము ఖండిస్తున్నాం.